నమస్తే అండి, నేను డాక్టర్ నిశ్చలారెడ్డి. ఇవాళ మనం ఐయుఐ అంటే ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం. ఐయుఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది మనము ఎవరికి అడ్వైస్ చేస్తాం, న్యాచురల్గా ట్రై చేసినప్పటికీ లేదా మందుల ద్వారా ట్రై చేసినప్పటికీ ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అంటే అటువంటి కపుల్స్కి మనం ఐయుఐ అడ్వైస్ చేయొచ్చు. మోస్ట్ కామన్గా దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. మోస్ట్ కామన్గా ఐయుఐ అనేది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో చేస్తాము. మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే మగవాళ్ళలో వీర్యకణాల ప్రాబ్లము కొంత వరకు ఉంటే దీన్ని మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటాము. ఇటువంటి పేషెంట్స్లో కూడా మనం ఐయుఐ అడ్వైస్ చేస్తాము. పీసీఓఎస్ పేషెంట్స్లో, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న పేషెంట్స్లో ఫస్ట్ మనం న్యాచురల్గా ట్రై చేసినప్పటికీ ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఐయుఐ అడ్వైస్ చేస్తాము. ఇంకా వచ్చేసి మైల్డ్ ఎండోమెట్రియోసిస్, సర్వైకల్ ఫ్యాక్టర్స్, ఇట్లా ఎన్నో రీజన్స్కి మనము ఐయుఐ అడ్వైస్ చేయొచ్చు. ఐయుఐలో మనం ఏం చేస్తాము? సో పీరియడ్స్ వచ్చిన రెండో లేదా మూడో రోజు మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేస్తాము. దీంట్లో మనము స్త్రీకి మందుల ద్వారా లేదా ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్స్ లేదా ఫాలికల్స్ పెరగడానికి ట్రై చేస్తాము. ఈ ఫాలికల్స్ పెరుగుతున్నాయా లేదా అనేది మళ్ళీ 9th డే లేదా 10th డే రోజు స్కాన్ చేసి చూస్తాము. ఆ గ్రోత్ అప్రోప్రియట్ లేకపోతే లేదా సరిపడా లేకపోతే ఇంకొన్ని అడిషనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎప్పుడైతే ఫాలికల్ మెచ్యూర్ అయిందో ఆ రోజు ఫాలికల్ రిలీజ్ లేదా ఎగ్ రప్చర్ కోసము ఇంజెక్షన్ ఇస్తాము. ఈ ఎగ్ రిలీజ్ అయిన 36 అవర్స్ తర్వాత సాధారణంగా ఐయుఐ చేస్తాము. ఈ ఐయుఐ ప్రొసీజర్ యాక్చువల్లీ ఒక 5 to 10 minutes ప్రొసీజర్, బట్ దీంట్లో హస్బెండ్ వీర్యకణాల శాంపుల్ ఇచ్చిన తర్వాత ఆ సీమెన్ వాష్ అనేది 1 గంట సమయం పాటు పట్టొచ్చు. ఈ వాష్ చేసిన హైలీ మోటైల్ సీమెన్ కాన్సన్ట్రేట్ని ఒక చిన్న క్యాథీటర్, ఐయుఐ క్యాథీటర్ ద్వారా మనము అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ అంటే స్కాన్లో చూసుకుంటూ వైఫ్ గర్భసంచిలోకి ఆ సీమెన్ కాన్సన్ట్రేట్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది డైరెక్ట్లీ మనము యూట్రస్లోకి ట్యూబ్స్కి అతి దగ్గరగా ట్రాన్స్ఫర్ చేస్తాము. దీనివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఐయుఐ చేసిన తర్వాత ఏం ప్రికాషన్స్ పాటించాలి? చాలా పేషెంట్స్ ఎన్నో డౌట్స్ అడుగుతారు. ఐయుఐ ప్రొసీజర్ అయిన తర్వాత ఏం డైట్ తినొచ్చు, రెస్ట్ అవసరమా, ఇటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐయుఐ అయిన తర్వాత మీ డాక్టర్ మీకు ఇచ్చిన మందులు, ల్యూటియల్ సపోర్ట్ కొందరికి ఇస్తాము. ఒకవేళ అట్లా మందులు తీసుకోమని చెప్తే గనుక తప్పకుండా వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి, చెప్పినట్టు మందులు టైంకి తీసుకోండి. సెకండ్ థింగ్, ఫుడ్ ఏం తినాలి, ఇది తినొచ్చా ఇది తినొద్దా, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఐయుఐ తర్వాత ఏం ఉండవండి. ఓన్లీ మేము చెప్పేది ఏంటంటే పేషెంట్స్కి హ్యావ్ అ హెల్దీ డయట్, అంటే అన్నీ ప్రపోర్షనేట్గా ఉన్న డయట్, హెల్దీ ఇంట్లో కుక్ చేసిన డయట్ తినండి. ఓన్లీ ఒక్క థింగ్ ఏంటంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. దిస్ ఈస్ బికాజ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, గ్యాస్ట్రిక్ అప్సెట్ అవ్వకుండా ఉండాలని ఇది ఒక్కటి చెప్తాము. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి. థర్డ్ థింగ్ వచ్చేసి బెడ్ రెస్ట్. ఐయుఐ తర్వాత బెడ్ రెస్ట్ అవసరమా? ఐయుఐ ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 5-10 minutes అదే టేబుల్ మీద ఆర్ బెడ్ మీద రెస్ట్ తర్వాత మీరు పేషెంట్ని మేము డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళకు ఎటువంటి బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీకు సైకలాజికలీ బెటర్ ఉంటుంది అంటే ఆ ఐయుఐ అయిన రోజు ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకోవచ్చు, వర్క్కి వెళ్ళొద్దు అనుకుంటే లీవ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డే నుండి మీ నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు, వర్క్ చేసేవాళ్ళు వర్క్కి వెళ్ళొచ్చు. ఐయుఐలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? మేము పేషెంట్స్కి సాధారణంగా చెప్పేది ఏంటి అంటే ఐయుఐలో ప్రతి నెల ఆర్ ప్రతి సైకిల్ సక్సెస్ అనేది 10 to 15% వరకు ఉంటుంది. సో ప్రతి జంటకు చెప్పేది ఏంటంటే మీరు ఐయుఐ ప్రొసీజర్ చేయించుకుంటే ఒక 6 నెలల పాటు పేషెంట్గా ఉండాలి. సో ఫస్ట్ సైకిల్ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే అట్లీస్ట్ మినిమం 3 to 4 cycles ఆఫ్ ఐయుఐ అడ్వైస్ చేస్తాము. సో దీంతో ఏమవుతుందంటే క్యూములేటివ్ సక్సెస్ రేట్ అనేది 6 months లో ఒక 40 to 50% వరకు ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్.